ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఆ విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రిన్స్ వాయిస్ రికార్డింగ్ స్టూడియోకి మన జెనిషా బేబీ వచ్చింది. ఆమె మాటల్లోనే మనం విందాం. ప్రేక్షకులు అందరికి నమస్కారము. మై నేమ్ ఈజ్ జెనిషా. ఐఎమ్ స్టడీ యూకేజీ. మై స్కూల్ నేమ్ శ్రీ వివేకానంద హై స్కూల్. నేను ఈరోజు కరోనా వైరస్ గురించి చెప్పడానికి స్టూడియోకి వచ్చాను. జెనిషా ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. జెనిషా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో ఈ కరోనా వైరస్ గురించి నువ్వు విషయాలు చెప్తావు కదా, అసలు కరోనా వైరస్ అంటే ఏంటి? కరోనా వైరస్ అంటే కరోనా వైరస్ సమూహం. ఇది జంతువుల ద్వారా మనుషులకి వ్యాప్తి చెందింది. ఇప్పుడు మనుషుల ద్వారా మనుషులకి వస్తుంది. ఆ బేబీ, ఈ కరోనా వైరస్ ఏ సంవత్సరంలో ఎప్పుడు కనబడింది నీకు తెలుసా? చెప్పు. కరోనా వైరస్ ఫస్ట్ 1960లో వచ్చింది. 2003లో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్గా వ్యాప్తి చెందింది. దీనికి వ్యాక్సిన్ కొనున్నారు. 2014లో విదిన్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్గా వ్యాప్తి చెందింది. దీనికి వ్యాక్సిన్ కలుగున్నారు. రీసెంట్గా 2019 డిసెంబర్లో నోవెల్ కరోనా వైరస్గా ముందుకు వచ్చింది. ఈ వ్యాధి లక్షణాలు చెప్పగలవా? చెప్పు. జలుబు, దగ్గు, తుమ్మడం, జ్వరం, తలనొప్పి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత మనసులో ప్రాబ్లం వస్తుంది. ఏబి ఇది ఎలా వ్యాపిస్తుందో తెలుసు కదా, చెప్పు. కరోనా వైరస్ మొదట జంతువుల నుంచి జంతువులకు, తర్వాత జంతువుల నుండి మనుషులకు, తర్వాత మనుషుల నుండి మనుషులకు వ్యాప్తి చెందింది. తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపల ద్వారా, షేకన్ ద్వారా, అలాగే వైరస్ ఉన్న పదార్థాన్ని పట్టుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతుంది. సరే, ఈ వైరస్ ని ఎలా నివారించవచ్చు? మనం చేతులను సబ్బుతో బాగా మాటమాటికి కడుక్కోవాలి. ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. చేకేందు ఇవ్వకూడదు. వైరస్ కు మందు కనిపెట్టలేదు కనుక నివారణ మార్గం. సరే, అన్ని బాగా చెప్పావు. వెరీ. సరే, ఈ కరోనా వైరస్ గురించి నువ్వేమన్నా డైలాగ్ చెప్పగలవా? కరోనా వైరస్ ఇలాంటి కరోనా వైరస్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చివరిగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు, బయట తిరుగుతున్న ప్రజలకు రెండు మాటలు చెప్పాలి. సరేనా, చెప్పు. కరోనా వైరస్ అంటే ఆషామాషి కాదు. మన గవర్నమెంట్ చెప్పిన సూచనలకు, సలహాలకు లాక్అవుట్గా ఇంట్లోనే ఉంటూ అత్యవసర పరిస్థితులను బయటకు వచ్చి మనం ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.